తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ షర్మిల తీసుకోబోయే నిర్ణయం ఒక సంచలనంగా మారనుందా? కొత్త పార్టీ పెట్టబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. కీలక నేతలతో సమావేశం కాబోతున్నారు లోటస్ పాండ్ లో. షర్మిల తీసుకునే నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద ఎటువంటి ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది? నిజంగా పార్టీ పెట్టేంత సాహసం షర్మిల చేసే అవకాశాలు ఉన్నాయి? ఇదే అంశం మీద ప్రస్తుతం మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ ఇంద్రనీల్ రెడ్డి గారు ఉన్నారు. ఇంద్రనీల్ రెడ్డి గారు, ఎలా చూడాలి షర్మిల గారు ఇప్పుడు కొత్త పార్టీ పెడితే జగనన్న వదిలిన బాణం ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వెళ్లిపోయినట్టేనా? రాజకీయాల్లో ఎటువంటి మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది? చెప్పాలంటే ప్రజెంట్ ఇంకా పార్టీ పెడుతున్నారా అనౌన్స్ చేస్తున్నారా అనేది ఎవరికి కూడా క్లియర్ గా తెలియదు. కానీ సమావేశాలు జరుగుతున్నాయి. అందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే షర్మిల గారి రాజకీయాలు ఏం కొత్త కాదు. జగన్మోహన్ రెడ్డి గారు కేసులో ఉండి జైల్లో ఉన్న టైంలో కూడా షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా తన ఒక్కరే రన్ చేయగలిగారు. ఈ రోజున తను తెలంగాణలో పార్టీ పెట్టదలుచుకున్నారా? పెట్టడం వలన ఎవరికి నష్టమో ఎవరికి లాభం పక్కన పెడితే అసలు పెట్టడం అయితే తప్పు కాదు కదా. ఇప్పుడు చాలా మంది కొన్ని మీడియా పేపర్లు కానివ్వండి, మీడియా సంస్థలు పెట్టడం వలన లాసు అని జగన్ నిద్రించి పెడుతున్నారు. ఈ రోజు అందరూ సమానమే కదా, మగపిల్లాడు ఆడపిల్ల అందరూ సమానమే. తనకి ఈ రాజ్యాంగంలో అన్ని అర్హతలు ఉన్నాయి. ఓ పార్టీ పెట్టుకునే అర్హత ఉంది, పెట్టుకోవాలనుకుంటే పెట్టుకుంటారు. కానీ తెలంగాణ ఎందుకు చూస్ చేసుకున్నారు? ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు కానివ్వండి వేలాదిగా లక్షల్లో తెలంగాణలో కూడా ఉన్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా అప్పుడున్న పరిస్థితుల్లో జగన్ గారు వైఎస్ఆర్ సిపిని ఓన్లీ ఆంధ్రప్రదేశ్ వరకే పరిమితం చేశారు. ఈ రోజున తెలంగాణలో ఉన్న రాజశేఖర్ రెడ్డి గారి అభిమానుల ప్రోత్బలం కూడా ఉంది. ఇక్కడ ఒకవేళ పార్టీ పెట్టాలి అనుకుంటే ఎంతో మంది రాజశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ సిపిని నమ్ముకొని తెలంగాణలో పార్టీని రన్ చేసి ఈ రోజు ఐడియల్ గా ఉండిపోయి, అంటే రాజకీయంగా ఏ పార్టీలో ఉన్నా క్రియాశీలకంగా లేకుండా ఉండిపోయిన వాళ్ళు తెలంగాణ మొత్తం ఉన్నారు. వాళ్ళు వాళ్ళ యొక్క ఒపీనియన్ తెలుసుకుంటున్నారా? లేదు. అక్కడ రెడ్డి సామాజిక వర్గం అనేది గుర్తుపెట్టుకుంటే తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గం అనేది చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది అని అందరికీ తెలుసు. అలాంటి రెడ్డి సామాజిక వర్గము కాంగ్రెస్ లో ఉండి కాంగ్రెస్ ఈ రోజున బీజేపీ కంటే దిగువ స్థాయి దిగజారిపోయిన తర్వాత అక్కడ నాయకత్వాన్ని ఎత్తుకుంటూ మళ్ళీ వైఎస్ఆర్ ఫ్యామిలీ నుంచి వస్తే గెలవగలమనుకునే ప్రోద్బలం జరిగిందా? ఏం జరగబోతుంది అనేది కొంచెం వెయిట్ చేసి చూస్తే బెటర్. కానీ ఏంటంటే ఈ సమీకరణాలు ఎస్పెషల్లీ రేపు తెలంగాణలో పార్టీ పెట్టితే దానివల్ల జగన్ గారికి వచ్చే నష్టం అయితే ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే ఈ రోజు చాలా మంది అంటున్నారు జగన్ గారు అంటే ఫ్లెక్సీల మీద జగన్ గారు ఫోటో వేయలేదు, వైఎస్ఆర్ సిపి గుర్తులేయలేదు సమావేశాలు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రన్ అవుతున్న పార్టీని యాజ్ ఇట్ ఈస్ తెలంగాణలో పెట్టడం వల్ల మళ్ళీ ఆంధ్రాలో వచ్చి పరిపాలన చేస్తున్నారు మా మీద అనే భావన రాకూడదు కదా. అంటే తెలంగాణలో పార్టీ పెట్టాలంటే తెలంగాణ లీడర్సే అధికారంలో ఉండే విధంగా చేసుకోగలగాలి. వాళ్ళు సొంతంగా పరిపాలించుకోవాలి అని తెచ్చుకున్న తెలంగాణకి మళ్ళీ ఆంధ్ర వాళ్ళు వెళ్ళి మేమే నాయకత్వం చేస్తామంటే ప్రజలు ఒప్పుకునే పరిస్థితి లేదు. మొన్న సెంట్రల్ ఎలక్షన్ లో తీసుకుంటే చంద్రబాబు గారు క్యాంపెయిన్ కి వెళ్ళటం వలన మాత్రమే అంతగా కాంగ్రెస్ డ్రాప్ పడిపోయింది. సో పార్టీ పెడతారా, పార్టీ పెడితే అధ్యక్షులు ఎవరు ఉంటారు, తెలంగాణలో ఎలా రన్ చేస్తారు, ఎలా ఉండబోతుంది, తెలంగాణలో పెడతారా లేదు లోటస్ పాండ్ లో మీటింగ్ రన్ చేసి ఆంధ్రాలో పెడతారా, ఇవన్నీ ఊహాగానాలు. అసలు ఏం జరుగుతుందని కొంచెం వెయిట్ చేసి చూస్తే బెటర్ కదా. కానీ ఇక్కడ ఒకటి డౌట్ ఇంద్రనీల్ రెడ్డి గారు, పార్టీ పెట్టడంలో తప్పైతే లేదు అది ఓకే మీరన్నట్టు కరెక్ట్, ఎవరైనా పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ కుటుంబంలో చీలుకొచ్చే అవకాశం ఉండదా? అన్నని కాదని చెల్లెలు పార్టీ పెడుతున్నట్టుగా పరిస్థితులు లేవా? మీరన్నట్టు అక్కడ ఫ్లెక్సీలు ఎక్కడ జగన్ గారి బొమ్మ వేయలేదు. ఆల్రెడీ తెలంగాణలో అభిమానులు అందరూ కూడా లోటస్ పాండ్ చేరుకొని నినాదాలు చేస్తున్నారు, మా కోసం వచ్చారు, మా కన్నీళ్లు తుడవడానికి వచ్చారనేది. అంటే ఆల్మోస్ట్ పార్టీకి స్వాగతించడానికి రెడీగా ఉన్నారు అనేది అర్థమవుతుంది. అది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద ఎఫెక్ట్ చూపించదా, వైసీపీ మీద ఎఫెక్ట్ చూపించదా? మీకు గుర్తుండే ఉండాలి, జగన్మోహన్ రెడ్డి గారు విజయమ్మ గారు కాంగ్రెస్ నుంచి వచ్చేసిన తర్వాత కూడా వైఎస్ వివేకానంద రెడ్డి గారు కాంగ్రెస్ లోనే ఉంటూ సొంత కుటుంబం మీద పోటీ చేస్తేనే రాని ప్రభావం ఈ రోజు వచ్చిందని మీరు ఎలా అనుకుంటున్నారు?
ఎన్నో ఏళ్ళగా అంటే 30-40 ఏళ్ల చరిత్ర కలిగిన వైఎస్ వివేకానందరు గారు, అంటే రాజశేఖర రెడ్డి గారి సొంత స్వయాన తమ్ముడు. ఆయనే ఇంట్లో వాడి మీద పోటీ చేసినప్పుడే లేని ప్రభావం ఈ రోజు ఎలా వస్తుంది? కానీ ఇక్కడ జగన్ అన్న వదిలిన బాణం, మీరన్నట్టు గతంలో ఓదార్పు యాత్రలో ఆమె ఎలా కష్టపడ్డారో తెలుసు. రీసెంట్ గా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా రాజకీయాల్లోకి రావాలనుకుంటే నేను అన్నకు తోడుగా ఉంటాను, అన్న కూడా అన్నాడు రాముడికి లక్ష్మణుడిలా ఉంటావు నువ్వు వస్తే అని కూడా అన్న కూడా అన్నాడని ఆమె స్వయంగా చెప్పిన మాటలు. కానీ ఇంతలోనే ఈ సమావేశం, ఈ భేటీ ఎలా చూడాలి మరి? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కాదని ఇష్టం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వస్తున్నట్టుగా లేదా రాజకీయాల్లోకి? నేను అలా అనుకోవట్లేదు. ఈ రోజున తెలంగాణలో ఒక కొత్త సమీకరణాలు ఏర్పడాల్సిన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఎలా అంటే బీజేపీకి పూర్తిగా తెలిసే, అంటే ఇప్పుడు అర్బన్లో కొంత ఓట్ బ్యాంక్ పెరిగినా రూరల్ ఏరియాలో ఓట్ బ్యాంక్ పెరగాలంటే రెడ్డి సామాజిక వర్గం యొక్క హెల్ప్ కావాలి. ఈ రోజు రెడ్డిలంతా కూడా కాంగ్రెస్ లో ఉండిపోయారు. కాంగ్రెస్ నుంచి బీజేపీకి రావాలి అంటే ఒక బలమైన నాయకత్వం కావాలి వాళ్ళకి. ఆ నాయకత్వం కోసం ఇంకో పార్టీని పెట్టుకొని అలయన్స్ పెట్టుకోబోతున్నారా? దానికి శర్మిల గారు నాయకత్వం వహించబోతున్నారా? లేదు అంటే అక్కడ అసలు యాక్చువల్ గా ఏంటంటే ఇది ఏపీ రాజకీయాలకు సంబంధించిన పరిస్థితిలా కనపడలేదు. అసలు ఇప్పుడు తెలంగాణలో మీరు తీసుకుంటే కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి అతి సన్నిహితులుగా ఉండటం వలన రెడ్డి సామాజిక వర్గంలో కొంత చీలిక వచ్చి కేసీఆర్ గారికి సపోర్ట్ చేస్తున్నారు. కానీ రెడ్డి సామాజిక వర్గం ఎక్కువ సపోర్ట్ చేస్తున్న కాంగ్రెస్ ఈ రోజున 3వ పొజిషన్కి వెళ్ళిపోయి రూరల్ ఏరియాలో బీజేపీకి రెడ్డి సామాజిక వర్గం నుంచి క్యాండిడేట్లు, అంటే ఎస్పెషల్ మీరు పేరుతో సహా చెప్పాలి అంటే నల్గొండ తీసుకుంటే వెంకటరెడ్డి గారు కానివ్వండి, రాజగోపాల్ రెడ్డి గారు కానివ్వండి, గుత్తా సుఖేందర్ రెడ్డి వాళ్ళు నల్ అటు సైడ్, అంటే అట్లా మీకు ఎక్కడ తీసుకున్నా సబితా ఇంద్రారెడ్డి వాళ్ళు అవనివ్వండి, మల్లారెడ్డి వాళ్ళు అవనండి, అంటే రెడ్డి సామాజిక వర్గం నుంచి బీజేపీకి వలసలు వస్తే కానీ బీజేపీ అక్కడ ఫామ్ చేయలేని పరిస్థితి. అలాంటి పరిస్థితిలో అక్కడ ఏమైనా అలయన్స్ పాత్ర పోషించబోతున్నారా అనేది ఏదైనా అనౌన్స్మెంట్ వస్తే కరెక్ట్ గా పిక్చర్ తెలుస్తుంది. రైట్, అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ వ్యతిరేకత రాదా, కుటుంబంలో చీలికొచ్చే అంశంగా దీన్ని తీసుకోవచ్చా? అసలు నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రోజు కుటుంబ పాలన జరగట్లేదు. కుటుంబ పాలన జరగట్లేదు కాబట్టి కుటుంబంలో ఇంకొకళ్ళు వచ్చినంత మాత్రాన చీలిక జరిగిపోయి దాని ప్రభావం దీని మీద ఉండిద్ది అని ఫీల్ అవడానికి లేదు. అసలు ఇది ప్రస్తుతం జరుగుతున్న కుటుంబ పాలన కాదు కదా, వారసత్వంగా తెచ్చుకున్న పదవి కాదు కదా ఆయన. అలాగే శర్మిల గారు కూడా కష్టపడి ఉన్నారు. ఈ రోజు తన కష్టం ఒకవేళ పార్టీ పెట్టాలని కూడా తప్పు కాదు, ఒకవేళ పెట్టాలనుకుంటే తప్పు కాదు, దానివల్ల జగన్ గారికి వచ్చిన నష్టమో లేదు. ఇంకా వాస్తవంగా ఆలోచిస్తే 1వ పొజిషన్ జగన్ గారు, 2వ పొజిషన్ శర్మిల గారు ఉంటారేమో ఇద్దరు. కానీ ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే తెలంగాణ వాదం అనేది పూర్తిగా తెలంగాణ రాష్ట్రం అంతా వ్యాప్తి చెందింది, అందరికీ తెలిసిన విషయమే. అలాంటి సమయంలో ఇప్పుడు మళ్ళీ కొత్తగా పార్టీ, అది కూడా రాజశేఖర రెడ్డి గారి కుమార్తెగా అక్కడ పార్టీ పెట్టడం అనేది ఒకవేళ జరిగితే ముందుకు వెళ్లే అవకాశం ఉంటుందా? పార్టీ అక్కడ ఇమడగలదా తెలంగాణలో? నిజంగా చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారు కూతురుగా పార్టీ పెడితే రాజశేఖర రెడ్డి గారు అభిమానులు ఓట్లేసినా అది గెలుపు నిర్దేశించే అంత ఓటు బ్యాంక్ అవదు. ఎందుకంటే తెలంగాణ వాదం ఇప్పటికీ ఉంది, వాళ్ళు సాధించుకుందే తెలంగాణని తెలంగాణ వాళ్ళు పరిపాలించుకోవాలని. కానీ ఒక అలయన్స్ లో జాతీయ పార్టీ అయిన బీజేపీ లాంటి దానికి వైఎస్ఆర్ అభిమానులు ఒక అలయన్స్ గా ఫామ్ అవటం వల్ల మాత్రం బీజేపీకి అతిపెద్ద మేలు జరిగే అవకాశం ఉంది. ఓకే, బీజేపీ కలిసి వస్తుంది అంటారు? అంతే కదా, ఇప్పుడు వాళ్ళకి ఎక్కడైతే బలం లేదో ఆ బలం చేయగలిగిన ఒక వ్యక్తి రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ. కేసీఆర్ తో అతి సన్నిహితంగా ఉండే జగన్ గారు ఇప్పుడు తెలంగాణలో వెళ్ళి వైఎస్ఆర్ సిపిని ప్రమోట్ చేయలేరు. అలాంటి టైంలో శర్మిల గారు పార్టీ పెట్టి బీజేపీ అలయన్స్ లోకి వెళ్ళినా లేదు, శర్మిల గారు పార్టీ పెట్టి కేసీఆర్ అలయన్స్ లోకి వెళ్ళినా ఇద్దరికి బెనిఫిటే కదా. శర్మిల గారు అక్కడ పార్టీ పెట్టడం వల్ల ఇప్పుడు ఏపీలో జనసేనకు ఉన్నంత ఓట్ బ్యాంక్ అయితే అక్కడ వస్తుంది కదా రాజశేఖర రెడ్డి గారి అభిమానుల త్రూ. ఆ ఓటు బ్యాంక్ కేసీఆర్ ఇస్తే కేసీఆర్ గారు, బీజేపీకి ఇస్తే బీజేపీ. ఒక అంటే ఎవరు నెక్స్ట్ గవర్నమెంట్ ఎవరు ఫామ్ చేయాలి అని నిర్దేశించే స్థాయిలో అయితే శర్మిల గారు పార్టీ పెడుతూ ఉంటుంది. సొంతంగా గెలవలేరు కానీ దే కెన్ బికమ్ ద కింగ్ మేకర్.
అంటే అలయన్స్ దిశగా వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయా ఒకవేళ పూర్తి స్థాయిలో పార్టీ పెడితే? మా అంచనా అయితే పార్టీ పెట్టడం అంటే జరిగితే అది అలయన్స్ ఉద్దేశంతోనే పెడుతున్నారు. రైట్ రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్రనీల్ రెడ్డి గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. చూద్దాం మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో షర్మిల పార్టీ ఎటువంటి ఎఫెక్ట్ చూపిస్తుంది, తెలంగాణ వరకే మాత్రమే పరిమితం అవుతుందా? కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట చూస్తే మాత్రం ఒక రాజకీయ పార్టీ అనేది ఒక రాష్ట్రానికి ఏ విధంగా పరిమితం అవుతుంది, ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు, ఎక్కడి నుంచైనా దిగొచ్చు అని. ఇప్పటికే పార్టీకి సంబంధించి రిజిస్ట్రేషన్ కూడా పూర్తయింది అనేది కూడా మరొక సమాచారం, దీని మీద మరికొద్ది గంటల్లోనే పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.